అన్ని నవరత్నాలు పథకాలు గదకాలు అన్ని అందరికి అందుతున్నాయి, ఇబ్బంది లేదు, అంతా బాగుంది. అంటే ఇప్పుడు పథకాల పేరుతో జనాలు దోసుకుంటున్నారు అనేసి అంటున్నారు. అయ్యో పిచ్చి పిచ్చి మాటలు పనికిరాని వాళ్ళు అయ్యో మాట్లాడుతూ ఉంటారు. అంటే పథకాలు కూడా ఓన్లీ టీడీపీ వాళ్ళకి ఇవ్వకుండా వైసీపీ వాళ్ళే తీసుకుంటున్నారని కూడా మాట్లాడుతున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. అపోజిషన్ వాళ్ళు అన్న తర్వాత 100 మంది 100 రకాలుగా అంటా ఉంటారులే, కానీ ఆ పథక అది ఇది అని లేదు, ప్రతి ఒక్కళ్ళకి అందరికి అందుతుంది. డిఫరెన్స్ ఏముంది ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు మన జగన్ గారు ఉన్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏముందంటారు? అంతకుముందు పథకాలన్నీ ఇవి ఒకటే ఒకటి అనేది వచ్చేది కాదు. 6000 హామీలు, ఒక్క హామీ కూడా నెరవేర్చింది లేదు, పెట్టింది లేదు. పెట్టిన నవరత్నాలైనా 9 పెట్టినా కానీ అన్నీ అందుతున్నాయి. ఓకే, అది అయితే మీకు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో బాగుందంటారు. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి ఎలాంటి సహాయం వస్తుంది? బ్రహ్మాండంగా అమ్మఒడి కానీ స్కూల్స్ రీమోడలింగ్ కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఓకే, బాగుంది. మరి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అలాంటిది ఏమైనా జరిగిందా? పిల్లలకి ఏం చేశారు? పిల్లలకంటూ ఏమి లేదు, ఎడ్యుకేషన్ పరంగా ఏమీ లేదు. అన్ని పాతబడ్డే భవనాలు, లెటిన్స్, అదే ఏమంటారు టాయిలెట్స్, గీలెట్స్ కూడా ఏమైనా కానీ దరిద్రం చేసేసారు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి. లోకేష్ గారి పాదయాత్ర ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి పాదయాత్ర అంటే బ్రహ్మానందం పాదయాత్ర అది. అయితే మరి ఇప్పుడు జగన్ గారు లోకేష్ గారి పాదయాత్ర చూసి భయపడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. సింహాన్ని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. సింహం భయపడిద్దా? భయపడదుగా. అది ఎంతమంది కలిసినా సింహం సింగల్గానే వచ్చింది. 175 సీట్లు 175కి 175 రాకపోవచ్చులే, కానీ 150 పక్కా